సార్, కైకాల సత్యనారాయణ గారు ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఎలాంటి కష్టాలు పడ్డారంటారు? అప్పుడు ఇప్పుడంత సౌలభ్యం లేదమ్మా. ఇప్పుడు ఇండస్ట్రీకి రావాలంటే మీరు ఏం చేస్తున్నారు? ఒక టిక్టాక్ ఒక వీడియో చేస్తున్నారు, ఒక అద్భుతమైనటువంటి డయాజులు ఉన్నాయి. ఈరోజు మీకు ఇండస్ట్రీకి రావాలంటే జబర్దస్త్లు చేసిన వస్తుంది, శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చిన చేసిన వస్తుంది, ఇంకేదైనా అంత ముందు పట్టా చేసేవారు ఏదో విధంగా సినిమా వాళ్ళ తాలూకు కళ్ళల్లో పడ్డానికి చాలా చాలా రకాల వేదికలు ఇప్పుడున్నాయి. అప్పుడు అలా కాదు కదా. అసలు గేటు దగ్గరికి వెళ్తే గూర్ఖా పంపించేస్తారు బయటికి, అంత స్ట్రిక్ట్గా ఉండేదా? షూటింగ్కి వెళ్ళిపోతారని వీళ్ళందరూ గేట్ల దగ్గర నుంచి ఉండాలి. శోభన్ బాబు గారు, సత్యనారాయణ గారు వీళ్ళందరూ గేట్ల దగ్గర నుంచుకొని ఎప్పటికైనా నేను ఇండివిజువల్గా కారులో ఈ స్టూడియోలోకి వెళ్ళలేకపోతానా అని చెప్పి అనుకుని వెళ్ళిన వాళ్ళే కానీ మేము కూడా ఇవన్నీ మేము కూడా నేనైతే ఆ వాహిని స్టూడియో దగ్గర నుంచున్నవాడిని. ఎవరైనా వస్తే కనిపించకపోతారా అనుకోవడం, ఎప్పుడైనా ఈ స్టూడియోలోకి వెళ్ళిపోతానా అలా చూస్తూ మీరు కూడా అలానే ఉన్నారు? అలాగే ఉండేవాడిని. కాకపోతే నాకు అదృష్టం బాగుండి, నాకు డివి నరసరాజు గారు ఇంటర్వ్యూ చేశారు, అది చాలా బాగా మెచ్చుకున్నాడు. అందరూ చేస్తారు కానీ నువ్వు చేసిన ఇంటర్వ్యూలో ఓ పర్ఫెక్షన్ కనిపించింది అయ్యారా, నిన్ను నాగిరెడ్డి గారు పరిచయం చేస్తానని చెప్పి నాగిరెడ్డి గారు పరిచయం చేయడం, ఆయన ఇంటర్వ్యూ కూడా నచ్చడం, దాని తర్వాత తరచూ నాగిరెడ్డి గారి చక్రపాణి ఎవరిని కలిసేవారు కాదు, ఆయన ఎవరితో మాట్లాడరు, తక్కువ మాట్లాడే టైంలో ఆలోచించుకుంటారు. ఈ నాగిరెడ్డి గారి కాలక్షేపం కావాలి, కాలక్షేపం ఊరకనే కాదు, అసలు ఏం జరుగుతుంది, ఎవరెవరు ఏమనుకుంటున్నారు, వాళ్ళు అంత సమాచారం కావాలి, సమాచారం కావాలన్నమాట. అంటే అంత సేకరణ ఆ రోజుల్లో ఉండేది కాబట్టి అంత పెర్ఫెక్షన్ కూడా ఉంది. నేను చెప్పొచ్చేది ఏంటంటే నేనే కాదు, శోభన బాబు కూడా ఆ గేట్ దగ్గర నుంచి ఎప్పుడు ఈ గేట్లో కారులో వెళ్తానని కళ్ళగారిని, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే అందరూ, అందరు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. రాజబాబు కూడా రంగరాజపురంలో ఉంటూ అక్కడ పెసరెట్లు వేసేది ఒక అమ్మాయి, అక్కడ ఏదో నాకు వేషం తగలగానే ఇచ్చేస్తానని చెప్పి ఆ పెసరెట్లు తింటూ ఇడ్లీలు తింటూ లేదా కాసేపు అలా ఉండి రాజబాబు గారు, అలాగే చాలామంది కష్టపడకుండా పైకి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఈవెన్ ఇన్క్లూడింగ్ ఎన్టీ రామారావు గారితో సైతం, ఎన్టీ రామారావు గారు, టీవీ రాజు, గుమ్మడి గారు ఒక దాంట్లో ఉండేవారు. రామారావు గారికి ఏదో ఒక 60 రూపాయలు 30 రూపాయలు ఎంతో వచ్చేది నెల నెల. రామారావు గారు ఏం చేసేవారు అంటే ఇంట్లో పంపించేవారు. అప్పుడు అంతే కదా, సినిమా ఫీల్డ్కి వస్తే మీరు తిన్నా తినకపోయినా మీ బిడ్డలకి ఏంటంటే నెలకు 30 రూపాయలు పంపించినట్టయితే ఆ 30 రూపాయలని అలా పంపించేవారు, సర్దుకునేవాళ్ళమాట. అంటే 30 రూపాయలు పంపిస్తే ఏం చేసేవారు, 15 రూపాయలకి నెలకి టికెట్లు కొనుక్కున్నారు, 15 రూపాయలు ఎంత 10 రూపాయి 30 రూపాయలు తప్ప ఇక అప్పుడు భోజనాలు ఎక్కువ లేవు. మేము వెళ్ళిన టైంలోనే అశోక పప్పన్న భోజనం అని ఉండేది పాండి బజార్లో, దాని పేరు అశోక పప్పన్న భోజనం, 10 రూపాయి ఇంత అన్నం పెట్టేవాడు, ఇంత సాంబార్ పోసేవాడు, ఏదో కూర పచ్చడి మజ్జిగ గ్లాస్ నుండి. ఇప్పుడు రూపాయికి విలువే లేదు సార్. ఇప్పుడు అంటే అప్పుడు 1974-75 ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజుల్లో కష్టాలు పడకుండా సినిమాలో ఆయాచితంగా పైకి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అంటే సత్యనారాయణ గారికి ఎంటర్ అవ్వగానే ఇలా రిజెక్ట్ చేయడం ఏమైనా జరిగిందంటారా ఆఫర్స్ కోసం వెళ్తే? అంటే సత్యనారాయణ గారికి డబ్బులు పెద్ద, తర్వాత శారద ఉమ్మడి కుటుంబం కొన్ని సినిమాల్లో మామూలుగా ప్రతి నాయకుడు క్యారెక్టర్ వేసినప్పుడు డబ్బులు వచ్చినాయి, కానీ మొదట్లో అంత డబ్బు ఉండేది కాదు. చాలా జాగ్రత్త పరుడు ఆయన. మిగతా వాళ్ళతో పోల్చినట్టయితే సత్యనారాయణ గారు ఇప్పుడు ఖర్చు పెట్టరు. ఓకే, ఖర్చు పెట్టరు, చాలా ఆలోచించి పెడతారంటారు. అంటే మందు తాగరు, ఎవరైనా ఫ్రెండ్లీగా ఇస్తే తప్ప మందు తాగరు, రూపాయి ఖర్చు పెట్టరు. తర్వాత ఇంట్లో వాళ్ళ ఆవిడ చాలా స్ట్రిక్ట్, అధికారం అంతా వాళ్ళ తమ్ముడికి ఇచ్చింది, వాళ్ళ తమ్ముడు మరీ డిసిప్లిన్డు, అందుకే వాళ్ళ తమ్ముడు పేరుతో సినిమాలు తీశాడు అన్నమాట ప్రొడ్యూసర్గా. అది అసలు విషయం. చాలా సిస్టమేటిక్గా ఉండేవారంటారు, చాలా అంటే డబ్బుల విషయంలో. మిగతా ఆయనకి బాగా మంచి పిఆర్ తెలుసు, మీతో మాట్లాడినట్టయితే మళ్ళీ రెండో వారం ఎక్కడో వీలు చూసుకొని సెలవు పెట్టుకొని వెళ్ళి సత్యనారాయణ గారిని పలకరించాలి, అంత ప్రేమగా మాట్లాడతాడు. ఆ రోజుల్లో ఉండేవి,
అప్పుడు ఆ రోజుల్లో కేవలం మంచితనమే పెట్టుబడి కదా, మన తాలూకు మంచితనమే, అయ్యో ఎంత బాగా మాట్లాడుతున్నాడు, ఎంత మంచి మనసు అని ఇలా అనుకున్నట్టయితే 10 మంది పిలిచేవారు. లేకపోతే పిల్లలకి అవకాశం ఎక్కడిదక్కడ, అవును, అంతా కేవలం ప్రొడక్షన్ కంట్రోలరు వాళ్ళ చేతుల్లో ఉండేది, అంతేనా. ప్రొడ్యూసర్ కూడా అధికారం ఉండేది కాదు. ప్రొడక్షన్ కంట్రోలర్ ఉన్నారంటే ఆయన ప్రణా అమ్మాయిని పంపించి రమ్మని చెప్పు, అంతే. ఆ డేట్స్ డబ్బులు అన్నీ అలా మాట్లాడారు.